పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పెర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. సర్వేపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పెర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరులు పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ వారం రోజులు కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గెలుపుకి కృషి చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ సాధించేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేము అభిప్రాయపడుతున్నాం, మా అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో ఒక విధంగా గెలవాలి అని చెప్పిన ఆలోచనతోనో తప్పంతోనో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. చదువుకున్నటువంటి విద్యలు అనేటువంటి వ్యక్తులు అందరూ చంద్రబాబు నాయుడు మోసాన్ని, తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దురాగతాల్ని, వీటిని ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా గుర్తుకు తెస్తున్నటువంటి సందర్భం. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మహిళా కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి గెలుపు కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ సూచనలు సరైన